ఫిలారా బాగున్నారా యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి గూర్చి స్థుతిగానము చేసేదను గూర్చి స్థుతిగానము చేసేదను ప్రిలరా ఈ కీర్తన ఇరవై ఏడవ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన ఈ కీర్తన అంతటా మనము చదువుతూ వచ్చినప్పుడు దావీదు ఎంతో విశ్వాసము కలిగి దేవుని ఎడల అచంచలమైనటువంటి విశ్వాసము కలిగినట్లుగా మనము ఈ కీర్తన మనము చూస్తాం ఎందుకంటే తను ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా ప్రతికూలమైనటువంటి మనుషుల మధ్య తను ఉంటూ వచ్చినాడు అయితే అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రిలరా దావీదు మరి దేవుని మీద ఎంతో నమ్మకం విశ్వాసం తను కలిగినట్లుగా మనము చూస్తాం ఎందుకంటే దావీదు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెళుతూ వచ్చాడు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి వారు కొంతమంది క్రూరులు ఉన్నారు కాబట్టి అటువంటి వారి దగ్గ వారి విషయంలో కూడా ఆయన ఏమని ఎలా చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు అయ్యా వారిని మరి వారి చేతికి నన్ను అప్పగించొద్దు అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధిలో ఆయన విశ్వాసముతో విశ్వాసముతో తను ఉండి ఆ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా మనము కూడా ప్రియులార మరి ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి శ్రమానుభవంలో కూడా మనము వెళుతూ ఉండవచ్చు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మన మీద యుద్ధము చేయటానికి రావచ్చు అంతేకాదు మరి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనకు విరోధముగా ఉండి మన మీద చెడ్డగా మాట్లాడుతూ ఉండవచ్చు మనల్ని నిందించవచ్చు మనలను అనేక విధాలుగా మరి తృణీకరించవచ్చు వారి ఇష్టం వచ్చినట్లుగా చేయవచ్చు అయినా కానీ మరి దావీదు వల్లే మనము కూడా దేవునియందు విశ్వాసం ఉంచి దేవునియందు నమ్మకం ఉంచి ఆయన వైపు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో కూడా మన పక్షంగా కూడా దేవుడు కార్యం చేస్తాడు చూసారా ప్రియుల కాబట్టి ఈ కీర్తన మనకు ఏమి నేర్పిస్తుందంటే ఎలాంటి పరిస్థితులైనా ఉన్న ఉన్నప్పటికీ మనము దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంది ప్రిలారా మరి పద్నాలుగు వచ్చినం చివరి వచ్చినంలో ఒక మాట ఉంది యహోవా కొరకు ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము చూసారా ఆయన ఏం చెప్తున్నాడు ఇతరులకు సలహా ఇస్తున్నాడు ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు ధైర్యం తెచ్చుకో నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో ఎహో ఒకరు కనిపెట్టుకొని ఉండు కాబట్టి ప్రియులారా ఆయన ఆ విధముగా చేస్తూ వచ్చాడు కాబట్టి ఇతరులకు కూడా ఆయన ఆ విధముగా చెప్పగలుగుతూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో మనము కూడా దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని మీద మనము ఆనుకొని చూసారా ధైర్యముతో నిబ్బరము కలిగి మనము ముందుకు కొనసాగాలని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రిల్లరా అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా ఆయన ఏమంటున్నాడంటే యహోవాను గుర్చి నేను స్థుతిగానము చేస్తాను చూసారా ఆ వచ్చినమంతా నేను చదువుతాను ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు బలులు అర్పించేదను నేను పాడేదను యహోవాను గుర్చి స్థుతిగానము చేసేదను చూసారా ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తబడును ఎత్తుగా ఎత్తబడును అంటే ఇది జరిగిందా జరగబోతుందా దేని విషయమై చెప్తున్నాడు దావీదు అంటే జరగబోయే దాని విషయమై అంటే ఇప్పుడేమో నాకు చుట్టూ శత్రువులు ఉన్నారు ఇప్పుడేమో మరి శత్రువులందరూ నా మీద దాడి చేస్తూ ఉన్నారు ఇప్పుడేమో మరి శత్రువుల ద్వారా నేను ఎంతో మరి ఇబ్బంది పడుతున్నా నష్టపోతూ ఉన్నా కానీ రాబో ఉన్నాయి ఆ రాబో దినాలలో నేను ఎలా ఉంటానో తెలుసా నేను ఎలా ఉంటానో తెలుసా నా శత్రువుల కంటే కూడా నా తల ఎత్తబడుతూ ఉంది నా తల ఎత్తబడుతూ ఉంది కాబట్టి నేను ఆయన గుడారంలో ఉత్సాహధ్వని చేస్తా నేను పాడతాను యహోవాను స్థుతిగానము చేస్తా అంటే ప్రిలారా ఇక్కడ దావీదు జరగబోయే దినాలలో ఆయన ఏమి చేయాలని ఏమి చేస్తాడో అది చెప్తూ ఉన్నాడు అంటే విశ్వాసం ఎంతగా దేవుని ఎందు నమ్మిక ఉంచాడో చూడండి కాబట్టి ప్రియలారా మరి దావీదు తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు తనను చుట్టుముట్టి అంతగా తనను బాధ పెడుతూ ఉన్నప్పటికీ ఆయనలో ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటో తెలుసా నా శత్రువుల కంటే నా దేవుడు నా తల పైకెత్తుతాడు కాబట్టి ఒక దినాన నేను నా శత్రువుల కంటే నా తల పైకెత్తుతాడు ఒక దినాన్ని నేను అది చూస్తాను అది చూసినప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉత్సాహ అవుతాను ఉత్సాహంతో నేను ఉంటాను పాటలు పాడుతాను దేవునికి కృతజ్ఞత స్థుతిగానము చేస్తాను అని తను తన యొక్క విశ్వాసాన్ని తన యొక్క నిరీక్షణను తను వెల్లడి చేస్తున్నాడు ప్రిలరా ఇది చాలా కష్టమే ఎందుకంటే పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయినప్పుడు ఎవరండి ఇలా ఆలోచిస్తారు ఎవరండి ఇలా చూస్తారు కష్టమే కదా ఎవరైనా కానీ ఏదైనా సమస్య వస్తే సమస్యనే చూస్తారు సమస్య చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూస్తారు ఆ సమస్య చుట్టూ ఉన్నటువంటి మరి అవమానము తర్వాత ఆ ప్రమాదం అవటన్నిటిని చూస్తారు కానీ ప్రియులారా ఎవరైనా కానీ విశ్వాసముతో దేవుడు తన పక్షంగా చేసే కార్యాలను చూసేవారు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ప్రియులారా వారిలో మరి దావీదున్నాడు ఉన్నాడు అంటున్నాడు నిరీక్షణ కలిగి నిరీక్షణ కలిగి కాబట్టి నా శత్రువుల కంటే నా తల పైకెత్తబడుతుంది ఒక దినం వస్తుంది దేవుడు తప్పకుండా నా నా శత్రువుల కంటే నా తల పైకెత్తుతాడు నేను సంతోషిస్తా ఆనందిస్తా అని ప్రియులారా దావీదు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సోదరా సోదరి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావు ఏ విధంగా శత్రువు చేత బాధించబడుతున్నావు శత్రువు ద్వారా అవమానపరచబడుతూ అనేక విధాలుగా గేలి గేలి చేయబడుతూ నిన్ను అవమానపరుస్తూ నిందిస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ నిన్ను ఆ విధంగా బాధ పెడుతూ ఉన్నారా నీకున్నటువంటి మరి లేమి పరిస్థితిని బట్టి లేకపోతే నీకున్నటువంటి మరి ఉద్యోగము లేనటువంటి పరిస్థితిని బట్టి లేకపోతే నీకున్నటువంటి అప్పులను బట్టి నీకున్నటువంటి పేదరికాన్ని బట్టి ఈ విధముగా అనేకులు నిన్ను ఆ విధంగా నిన్ను తృణీకరిస్తూ ఉన్నారా అయితే ప్రియులరా దేవుడు ఎప్పుడు కూడా బాధపడు వారి యొక్క బాధను దేవుడు తృణీకరించేవాడు కాదు కాబట్టి నీవు ఏ విషయంలోనైనా బాధపడుతూ ఉంటే దేవుడు ఆ బాధను చూసి ఆయన తృణీకరించకుండా ఆ బాధ విషయమై నీకు సహాయం చేయాలని కోరుతున్నాడు కాబట్టి ప్రియమైన సోదరుడ సోదరి నువ్వు ఎలాంటి పరిస్థితులైనా ఉండని దేవుని ఎందు నమ్మిక ఉంచు దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఆయన మీద ఆధారపడు దేవుడు తప్పకుండా విశ్వాస సహితమైనటువంటి మాటలు మాట్లాడు ప్రిలారా మనం మా మనం కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఏ మాటలు వస్తాయో తెలుసా అవిశ్వాసంతో కూడుకున్నటువంటి మాటలు మన మాటలు ఎలా అంటే ఇంక అంత అయిపోయింది ఇక నన్ను ఎవరు ఈ పరిస్థితిలోంచి నుంచి బయటకు తీసుకురాలేరు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు చూసారా ప్రియులారా కాబట్టి మనం అలా మాట్లాడకూడదు దావీదులాగా విశ్వాసముతో కూడుకున్న మాటలు మనం మాట్లాడాలి నా దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడు ఆయన నా తలను పైకెత్తుతాడు నా శత్రువుల కంటే నా తల పైకెత్తుతాడు కాబట్టి నేను ఆ రోజు నేను పాడతాను నేను స్థుతిగానం చేస్తా దేవునికి అని ప్రియులారా దావీదు జరగబోయేటువంటి దాని విషయమై ఆయన సంతోషిస్తూ ఆ విధంగా ఆయన తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సోదరా సోదరి మనం కూడా అలాంటి విశ్వాసముతో అలాంటి నమ్మకముతో మనం కూడా ముందుకు వెళుతూ వచ్చినప్పుడు మన విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు మరి ఎవరైతే మనల్ని నిందిస్తారో ఎవరైతే నిన్ను మరి అవమానపరుస్తూ వచ్చారో వారి కనులేదుటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు వారి కనులేదుటే దేవుడు నీకు మరి గొప్ప కార్యము చేస్తాడు నీ పక్షంగా ఆయన అవమానకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రియుల మరి ఖ్యాతి కలిగినటువంటి మంచి పేరు కలిగినటువంటి పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తాడు అందుకనే జఫనియా గ్రంథంలో ఒక మాట ఉంది వారు ఏ ఏ దేశాలు అవమానపరచబడిరో వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను అని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దావీదులాగా ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను మా పితృడు దావీదు నా ఎన్నో మరి పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు శత్రువు తన మీద దాడి చేస్తూ వచ్చాడు అంతేకాదు అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభా అయినప్పటికీ తన హృదయంలో గొప్ప విశ్వాసం నమ్మకం తను కలిగి ఉంటూ వచ్చాడు కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలని ఇతరులకు కూడా తెలియచేస్తూ వచ్చాడు ప్రభా వల్లే మేము కూడా నేను మేము కూడా నాయన సమస్యలో ప్రభా విశ్వాసంతో నీ వైపు చూడగలిగినట్లుగా అయా కృప చూపించండి మరి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారందరినీ దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి వారు అక్కడ తీర్చండి అవసరతలు తీర్చండి దేవా వారికి మేలు చేయండి దేవా కృప చూపించండి వారి స్టడీస్లో మీరు తోడుగా ఉండండి అయ్యా వారి కుటుంబాలలో నెమ్మది సమాధానం దయచేయండి దేవా వారికి రక్షణ మారుమనసు పాప క్షమాపణ కలుగొచ్చండి వారు చేస్తున్నటువంటి పనులను నాయన దీవించండి ఆశీర్వదించండి ప్రభా సహాయం చేయ దివా కృప చూపించు నాయన దయ చూపించండి వందనములు స్తోత్రాలు దివా పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెను